వెంటి పడుతున్న చిన్నడవడమ్మ మిని తడిపే తొలకరి మెరుపుల సినుకమ్మ సినదాని వెంటే పడుతున్న సినవాడెవడమ్మ భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పైరమ్మ పిల్లదాని సూతున్న పిల్లాడెవడమ్మ ఏయ్ ఎస్కా గుణమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మ నా వెంటి పడుతున్నా చిన్నడవడమ్మ భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పైరమ్మ నా వంకే చూస్తున్నా పిల్లాడవడమ్మ సిల్క్ ఎక్కడా ఏడు సిల్క్ తగెత్తికేస్తున్నావు
లడ్డూబాబు కోసం. ఆడెవడు? ఆడి గురించి చెప్పాలంటే ఒక్క మాట సరిపోదు. అంత బోడుగడేటి రగిలే వయసుని రెసగొట్టి రైకల్లు రగి పండు కిక్కబెట్టి పంటితో పెదవిని కురికిబట్టి నరాజా దెబ్బల తూటాలే. రగిలే వయసుని రెసగొట్టి రైకల్లు రగి పండు కిక్కబెట్టి పంటితో పెదవిని కురికిబట్టి నరాజా దెబ్బల తూటాలే. అప్పటికి నా వయసు 16 ఏళ్ళు, ఇప్పుడు 25 ఏళ్ళు. ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళే లేరు. అవునా? ఏలూరు నుండి నెల్లూరు దాకా బడా బాబులు వచ్చారే, నా మాగాణిలో నాగళ్ళు కట్టి మంచాన పడ్డారే. కండలు తిరిగిన వాళ్ళు నా ఎత్తు పదాల పట్టంతో చూసి హోరెత్తిపోయారు. కొలిమిల పడవలి లేక నిదురన్నది కరువైపోయే, కోరిక తీరక రహి కలగానే మిగిలే నోయి.
మల్లెల హారం రేపిందే నాలో విరహం
பருவமே நீ பதவுல மகரி